విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఒక వ్యక్తి మిస్సింగ్ కేస్ కలకలం రేపుతుంది. లగడు శ్రీనివాసరావు అనే వ్యక్తి నర్సీపట్నం శారదానగర్ లో నివాసముంటున్నాడు. ఈ నెల 9వ తారీఖు కనబడటం లేదని అతని భార్య లగడు మంగాదేవి నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే లగడు శ్రీనివాసరావుకు గత సంవత్సరం జూలై నెలలో జరిగిన యాక్సిడెంట్ మూలంగా తలకు చిన్న గాయమైనందున అప్పటి నుంచి మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడని, ఎలా ప్రవర్తిస్తున్నాడో అతనికే తెలియటం లేదని, బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని, అప్పటి నుండి కనబడటం లేదని అతని భార్య ఫిర్యాదు చేసింది. అందువలన ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినచో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి తెలియజేయాలని టౌన్ ఎస్ఐ తెలిపారు. తేదీన మన శారదానగర్ చెందినటువంటి లగుడు మంగాదేవి అని చెప్పి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఏంటంటే లగుడు మంగాదేవి తన భర్త లగుడు శ్రీనివాసరావు ఈయనకి యాక్చువల్గా గత జూలై 18వ తేదీన బొడ్డిపల్లిలో జరిగిన యాక్సిడెంట్లో కొంతవరకు హెడ్కి ఇంజరీ అవ్వడం వల్ల కొంతవరకు మెంటల్గా స్టెబిలిటీ లేకపోవడం, అప్పటి నుంచి కూడా కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల బయటికి వెళ్తానని చెప్పేసి 7వ తేదీని బయట తీరిక అప్పటి నుంచి ఈ పర్సన్ కనిపించలేదు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం క్రైమ్ నెంబర్ 77/2022 అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని వెతకడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఎవరైనా ఎక్కడైనా కూడా ఈ పర్సన్ కనబడితే దయచేసి పోలీసు వారికి కానీ ఇన్ఫార్మ్ చేయవలసింది కోరుతున్నాం.